ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు. బట్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఇప్పుడు టీవీలో చూస్తున్నారు అండ్ నాకు తెలుసు. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పిన కథ ఇది. ఒక మనిషి దగ్గర ఒక కథ ఉంది, ఇది నీకు అదిరిపోద్ది, నువ్వు వినాలి శౌర్య ఒకసారి, ఈ స్క్రిప్ట్ నీకు పర్ఫెక్ట్ అని చెప్పి ఒక వ్యక్తి చెప్పాడు. అతను చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమ్స్ టు, నేను ఆ పేరు రివీల్ చేయలేను, మీరు అర్థం చేసుకోండి. సో దాని తర్వాత సుధాకర్ భయ్యకి నాకు ఎంత క్లోజ్ అంటే, దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఒక సినిమా తీద్దాం అనుకున్నాం. తీస్తే నేను 2-3 స్టోరీలు పంపించా, ఆయనకి నచ్చి ఇంకా దీనికంటే బెటర్ చేద్దాం అనుకున్నారు, నాకు పంపించారు ఇంకా బెటర్ చేద్దాం అనిపించింది. బట్ మా ఇద్దరికి పవన్ దొరికాడు. పవన్ చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఆయనకి పంపించాను. హీ సైడ్, శౌర్య మన ఇద్దరు కలిసి వేస్తే ఇలాంటి సినిమా చేయాలి, అంటే బ్లాక్ బస్టర్ తప్ప మనకి వేరే మాట వినిపించకూడదు అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను భయ్యా, డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ కొడతాం, నో మ్యాటర్ వాట్, సమస్య లేదు. నేను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను, యావరేజ్ ఇవ్వడానికి అయితే రాలేదు. హిట్ సూపర్ హిట్ కూడా కావట్లేదు, నాకు ఓన్లీ బ్లాక్ బస్టరే కావాలి. అండ్ నేను ఇప్పుడు అడుగుతున్నాను మీ అందరి ముందు, నాకు యూనివర్స్ని అడుగుతున్నాను, నాకు బ్లాక్ బస్టరే కావాలి ఈ సినిమా నుంచి. నాకు ఏమి వద్దు, నాకు బ్లాక్ బస్టరే కావాలి అంతే. యా, నేను ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఏ స్టేజ్ మీద లేను, ఎందుకంటే ఎక్కడో చిన్న లోపం నాకు ఎక్కడ తెలిసే ఉంటుందేమో, నా మనస్ఫూర్తిగా మాట్లాడినా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉండేమో. బట్ ఇక నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఓ మంచి సినిమా మీకు ఇవ్వబోతున్నాను, మా ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను, నన్ను ప్రేమించే ప్రేక్షకులకి, సినిమాను ప్రేమించే ప్రేక్షకులకి, అందరికీ సినిమా నచ్చుద్దని నేను బలంగా నమ్ముతున్నాను. సుధాకర్